దేశంలో ప్రస్తుత మాజీ ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ సత్వరమే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. నిర్దేశిత గడువులోగా ఆయా కేసులని కొలికి రావాలన్నది తమ అభిమతమని పేర్కొంది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల సత్వర విచారణ కోసం జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఈ కేసులో అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సూచించారు. కేంద్రంతో పాటు అమికస్ క్యూరీ సూచనల మేరకు గురువారంలోగా కొన్ని ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దేశంలో ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలంటూ న్యాయవాది అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. దేశంలో 2,556 మంది ప్రస్తుత ప్రజాప్రతినిధులు సహా మొత్తం 4,442 మంది నేతలపై వివిధ కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా దాఖలు చేసిన అఫిడవిట్పై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అమికస్ క్యూరీ ఇచ్చిన నివేదికపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ కేసుల విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెహతా పేర్కొన్నారు. హైకోర్టుల్లో ఎవరైనా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణపై స్టే ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. విచారణలపై స్టే లేనప్పటికీ సీబీఐ లేదా ఈడీ జాప్యం చేస్తుంటే ఆ విషయాన్ని సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆయా కేసుల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు లేకపోవడం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నేరుగా ఆదేశాలు జారీ చేయవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సీబీఐ ఈడీ కేసుల పరిస్థితిపై ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్ ఆరా తీయగా ఆ వివరాలను అమికస్ క్యూరీ నివేదించారు. కర్ణాటకలోని అవినీతి నిరోధక చట్టం కింద పలు కేసుల విచారణపై హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. తెలంగాణకు సంబంధించి మొత్తం 118 కేసులు తాజా మాజీ ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్ లోనే ప్రజాప్రతినిధులపై 13 సీబీఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ వెల్లడించారు. అందులో ఒక ఎమ్మెల్యేకు సంబంధించి జీవిత ఖైదు విధించే స్థాయి కేసు విచారణలో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో హైకోర్టు స్టే విధించిందని గుర్తు చేశారు. కొన్ని కేసుల్లో విచారణ ప్రారంభం కాలేదన్న అమికస్ క్యూరీ మరికొన్ని కేసుల్లో అభియోగాల నమోదు పూర్తి కాలేదని తెలిపారు. త్వరగా విచారణ జరిగేలా ప్రత్యేక కోర్టుల్ని ఆదేశించాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. కొన్ని ఘటనల్లో దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టి వదిలేశాయని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించగా, చాలా కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని అమికస్ క్యూరీ గుర్తు చేశారు. తీవ్రత ఆధారంగా కేసుల విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలన్నారు. చాలా కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించకపోవడం, ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడం, సాక్షులను విచారించకపోవడం వంటి ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేసిన ధర్మాసనం, ఒక రాష్ట్రంలో ఒక్క ప్రత్యేక కోర్టు మాత్రమే ఉంటే పెద్ద సంఖ్యలో ఉన్న కేసులను నిర్ణీత గడువులోగా విచారించడం సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అమికస్ క్యూరీ కోరారు. ప్రత్యేక కోర్టులు పెట్టి యూసీలు ఇస్తే కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్దమని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. నేతలపై కేసుల సత్వర విచారణకు కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. జీవిత ఖైదు పడే కేసులకు తొలి ప్రాధాన్యమిచ్చి నిర్ణీత కాల పరిమితితో కేసుల విచారణ ముగించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సొలిసిటర్ జనరల్ అమికస్ క్యూరీ సూచనల మేరకు ఆదేశాలు ఇస్తామని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.